Nellore jilla Udayagirilo okkasariga bayatapadda nakili chalanala Bhagavatam Udayagiri sub register office lo gata koddi kalanga office lo pani chestunna computer operator chetivatam chupinchadamto avakatavakalu jarigayani sub register teliyachesaru. Registration kosam chalanalo takkuva amount katti registration chesinatluga sumaru 8 lakshala mera gurtinchadam jarigindani Udayagiri sub register Srinivasulu telipaaru. 2019 nunchi 20 madhyalo konni chalanalo takkuva amount katti chupinchadamto avakatavakalu jarigayani veetipai police adhikarulaku firyadu chesamani veelainanta లో బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకొని అమౌంట్ రిక్వైరీ చేస్తామని తెలియజేశారు. నకిలీ చలనాల విషయంలో ఆఫీసులో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ చేసినట్లుగా నిర్ధారించామని అతనిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించామని నగదు కూడా అతని దగ్గర నుంచి రికవరీ చేయిస్తామని కొంత నగదు రికవరీ చేశామని వీటిలో భాగస్వాములైనటువంటి మిగతా 5 మంది డాక్యుమెంట్ రైటర్లపై కూడా కేసు నమోదు చేశామని తెలియజేశారు. దాదాపుగా 45 డాక్యుమెంట్లకు సంబంధించి ఫేక్ చలనాలు గుర్తించాము. ఈ 45 డాక్యుమెంట్లకు సంబంధించి గవర్నమెంట్కి 7,20,000 పేజీలకు రెవెన్యూ లాస్ జరిగింది. దీనికి సంబంధించిన బాధ్యుల నుండి 92,200 రూపాయలు వసూలు చేయడం జరిగింది. వారు 4 డాక్యుమెంట్ రైటర్లు వారికి సహకరించిన ఒక అసిస్టెంట్ని 5 పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేసి మిగిలిన గవర్నమెంట్కి లాస్ అయినటువంటి 6,30,000 అంటే వసూలైన కొంత 92,200 కోణం 6,30,000 వీళ్ళని త్వరగా వసూలు చేసి గవర్నమెంట్కి జమ చేస్తామని తెలియజేస్తాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్ రైటర్స్ సుందర రాజు, మేడ రాజయ్య, వెంకటేశ్వర్లు, పి హరీష్, అశోక్. అశోక్ అనేటువంటి డిటిపి ఆపరేటర్. డాక్యుమెంట్ రైటర్కి సంబంధించిన చలనాలు జనరేట్ చేయడం, వాళ్ళ చలనాలకు సంబంధించి అమౌంట్ కట్టడం అలాంటి పనులు చేసి పెడుతూ ఉంటాడు. అతను ఈ చలనాల వ్యాపారంలో అంతా అతనే కీలక పాత్రధారిగా గుర్తించారు.